శివాలయం శివాచార్యుడు. ఒక మధ్యవయస్కుడైన శివాచార్యుడు తన గ్రామాన్ని వదిలి పట్టణంలో కొత్తగా నిర్మించిన ఆలయ అర్చకత్వ బాధ్యతలు నిర్వర్తించడానికి వెళ్ళాడు. అతని నిర్ణయాన్ని తండ్రి ఒప్పుకోకపోయినా లెక్క చేయక వెళ్ళిపోయాడు. పట్టణంలోని ఆ కొత్త దేవాలయంలో అతని పనికి బాగానే ఆదాయం వచ్చేది. అధిక ఆదాయం వల్ల అతని జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ దురదృష్టవశాత్తు అహంకారం కూడా బాగా పెరిగింది. దానికి పర్యవసానం ఇటువంటివి సహించని దేవాలయ ధర్మకర్తలు అర్చక బాధ్యతలు వేరొకరికి అప్పగించారు. దేవాలయ తాళాలు అతని వద్ద నుంచి తీసుకుని కొత్తగా వచ్చిన అర్చకుడికి ఇచ్చారు. ఉన్న ఉద్యోగం పోవడంతో ఆ శివాచార్యుడు పరమాచార్య స్వామివారి వద్దకు వచ్చాడు. దుఃఖం నిండిన మొహంతో స్వామివారి ముందు నిలబడ్డాడు. "ఏమిటి నీ సమస్య?" అని అడిగారు స్వామివారు. "నా ఉద్యోగం పోయింది. పోటు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది" అన్నాడు. "మీ తండ్రి ఏం చేస్తారు?" "పల్లెటూరులో ఉంటారు. అక్కడ ఉన్న శివాలయంలో పనిచేస్తారు." "మీ ఊరి ప్రాముఖ్యత ఏమిటి?" అని అడిగారు స్వామివారు. అతనికి ఆ విషయం తెలియకపోవడం వల్ల ఊరికే నిలబడ్డాడు. స్వామివారి ఆ ప్రశ్నకు బదులివ్వడం ప్రారంభించారు. "మీ ఊళ్ళో ఉన్న శివాలయం గురించి, దాని వైభవం గురించి శైవ నాయనార్లు వారి పాటల్లో స్తుతించారు. ఆ దేవాలయం ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించబడింది. దేవాలయంలోని ఈశాన్య భాగంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. అది ఇప్పటికీ ఉందా?" అని అడిగారు. తనకు అంతగా తెలియకపోయినా అవునని చెప్పాడు ఆ శివాచార్యుడు. "మీ ఊర్లో ఉన్న పరమేశ్వరునికి నువ్వంటే చాలా ఇష్టం. చిన్న చిన్న దేవాలయాల్లో పనిచేస్తూ నువ్వు కష్టపడడం ఆయనకి ఇష్టం లేదు. మీ ఊరికి తిరిగి వెళ్ళి మీ నాన్నగారికి ఆశలాగా ఉండు" అని ఆదేశించారు. పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం ఆ శివాచార్యుడు తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళి శివాలయంలో బాధ్యతని నిర్వర్తించసాగాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. మరుసటి నెలలోనే గ్రామ ప్రజలందరూ పూనుకొని దేవాలయ జీర్ణోద్ధరణకు ఒక బృందం ఏర్పాటు చేశారు. మునుపటి సంవత్సరం దేవాలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది. నాయనారు స్తుతించిన దేవాలయం కావడంతో గుంపులు గుంపులుగా పెద్ద సంఖ్యలో భక్తులొచ్చారు. 2 సంవత్సరాల తర్వాత ఆ శివాచార్యుడు మహాస్వామివారి వద్దకు వచ్చి సాష్టాంగం చేశాడు. "ఏ దేవాలయంలో పనిచేస్తున్నాడు అడుగు" అని అమాయకంగా ఏమీ తెలియనట్టు పక్కనే ఉన్న శిష్యునికి చెప్పారు స్వామివారు. అప్పుడే మొత్తం జరిగిన విషయమంతా ఆ శివాచార్యుడు స్వామివారికి చెప్పాడు. "ఇప్పుడు ఎలా ఉన్నావు?" అని అడిగారు స్వామివారు. పరమాచార్య స్వామివారి కరుణావీక్షణాలు నాపై ప్రసరించాయి. "ఆనందంగా, మహదానందంగా ఉన్నాను ప్రియవా" అని బదులిచ్చాడు. "శివుని కృపా కటాక్షవీక్షణాలు నీపై ప్రసరించాయని చెప్పు, నేనేం చేశాను?" అన్నారు. ఇలా చెప్పి తప్పుకోవడంలో పరమాచార్య స్వామివారికి వారే సాటి. ఈ కథ సేకరణ మహాప్రియవాళ్ళు దర్శన అనుభవంగా నుంచి. పంపినవారు శ్రీమఠం బాలుమామ. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదానుహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో మాకు పంపండి. ప్రియవా శరణు శరణు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వగం.